మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ గండి మైసమ్మ మండలంలోని మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంధ్య అనే విద్యార్థి లేడీస్ హాస్టల్లో ఫోర్త్ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో సురారంలోని మల్లారెడ్డి హాస్పిటల్కి తరలించారు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో సురారంలోని మల్లారెడ్డి హాస్పిటల్కి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నైట్ మా పాప ఫోన్ ద్వారా వాళ్ళ క్లాస్మేట్ అని ఫోన్ చేసింది. అంకుల్ నేను సంధ్య వాళ్ళ ఫ్రెండ్ అని కాల్ చేసింది. ఏంటన్నా ఏం చెప్పండి అంటే, ఏం లేదు అంకుల్, మీ పాప దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా, దానిలో డబ్బులు గిట్ట వేసారా నిన్న మొన్న అని అడిగింది. అడిగి దానిలో కాల్ డబ్బులు తీస్తే వేస్తే మీ ఫోన్కే మెసేజ్ వస్తుందా, మరి ఆమెకే వస్తుందా అని అడిగింది. అంటే అది ఆమె వచ్చినప్పుడే తీసుకున్నది, ఆమెకే తెలుసు అది. డబ్బులు మాత్రం నేను వేయలే నిన్న మొన్న అని చెప్పిన తర్వాత, మరి ఏమైంది ఏమో మా పాప ఫోన్తో మాట్లాడుతున్నామని చెప్పగా, మా పాపతో ఒకసారి ఫోన్ మాట్లాడి అన్నాక మాట్లాడొచ్చింది, డాడీ ఏం లేదని చెప్పింది. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ నేను కాల్ చేసిన, ఎందుకు ఇలా కాల్ చేశారని చెప్పగానే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధగంట దాకా 20 కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 20 కాల్ అర్ధగంట అయినాక తర్వాత వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ జరిగినట్టున్నది. ఆ తర్వాత ఫోన్ కాల్ చేసి డాడీ ఏదో పక్క రూమ్లో వాళ్ళు వెళ్ళి డబ్బులు వేయనట, దానివల్ల కౌన్సిలింగ్ జరిపినారు. ఆ డబ్బులు ఏదో వాళ్ళ ఇళ్లకు ఇచ్చేసిండ్రు, అందుకే ఇంతసేపు అయింది డాడీ అని చెప్పింది. మరి ఇప్పుడు ఏమైంది డాడీ, ఏమైంది నాని అంటే, ఏం లేదు డాడీ అని చెప్పింది. నేను చెప్పిన తర్వాత నేను సరే అని ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు 1 గంట తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. అంటే మా విలేజ్ పిల్లగాని ఇంకో 2-3 హాస్టళ్ళ పక్క హాస్టళ్ళలో ఉంటారు, వాళ్ళకి సమాచారం అంతే ఒకటిగా జాగ్రత్త. ఆ సమాచారం మీరు మాకు సమాచారం అందినాక మేము బయలుదేరి రావడం జరిగింది. ఆ లోపు రావడం స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్ చేర్చారు. హాస్పిటల్ నుంచి అలా వార్డన్ ఫోన్ చేసింది. నేను రాత్రి దాదాపు 3 గంటలకు వచ్చినాం. ఇక్కడికి వస్తే హాస్పిటల్లో చూస్తే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నాయి. డాక్టర్లు అన్నారు ఏదన్నా చూసి ఏదో బ్లీడింగ్ అవుతుంది, అట్లా లోపల సిజరింగ్ చేస్తే తప్ప ఇదేం మాకు ఏర్పడదు. మరి మీరు ఒప్పుకుంటూనే చేద్దామంటే ఇక్కడ బతకాలంటే సవలక్ష మార్గాలు ఇప్పుడు మేము ఎలాగో ఎటు పోలేదు రాత్రి కాబట్టి ఉన్న కొద్ది విషమించిపోతుంది చేయండి సార్ అని చెప్పి సార్తో పెట్టి డాక్టర్ వచ్చి దాన్ని వెయిట్ వేస్తే అది ఏదైనా ఆప్ తగ్గిన తర్వాతనే చేస్తే తప్ప మాకేం తెలియదని అన్నారు. వాళ్ళు దాన్ని చూడండి, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము వ్యవసాయం చేసి బతుకుంటాం. ఈ ఖర్చులు అనేటి ఏదైనా ఉంటే మల్లారెడ్డి కాలేజ్ వారు, మల్లారెడ్డి కరస్పాండెంట్ ఎంపీ మల్లారెడ్డి గారు మా ముందు దయదలిసి ఈ ఖర్చు లేదుండ కానీ ఆయన భరించి మాకు న్యాయమైన స్టేట్మెంట్ అందించాలని కోరుకుంటూ మా ముందు దయచేసి ఒక మంచి పని చేయాలని కోరుకుని